హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
ముఖ్యంగా ఇవాళ వచ్చేసి మనందరికీ తెలుసు శ్రీరామనవమి. మన హైందవ మూలపురుషుడైనటువంటి మన హైందవ జాతి యొక్క మూలపురుషుడైన అఖండ భరతావనికి మూలపురుషుడైనటువంటి శ్రీరామ జయంతి. ముఖ్యంగా ఇవాళ మనం ఈ సందర్భంగా ఇక్కడ మనం శ్రీరామనవమి జరుపుకుంటూ రాముని గురించి, ఆ మహానుభావుడి గురించి నాలుగు మాటలు ఎక్కువ సమయం తీసుకోకుండా తక్కువలోనే ముగించేటువంటి విధంగా నేను మాట్లాడదలుచుకున్నాను. ఇవాళ మనం తీసుకున్నట్టుగైతే రాముడిని మనం దేవునిగా కాకుండా మొదటిగా మనం ఒక మానవుడిగా తీసుకున్నట్టుగైతే, పోల్చి చూసుకున్నట్టుగైతే తన యొక్క తండ్రి అయినటువంటి దశరథ మహారాజు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఆ విధంగా రాముడు, నా తండ్రి మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కదా, నేను కూడా ఎందుకు చేసుకోకూడదు అని చెప్పేసి ఆయన ఆలోచన చేయకుండా ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. ఆ విధంగా ఏదైతే మనం అశ్వమేధ యాగం పేరైతే విని ఉంటామో, అశ్వమేధ యాగంలో చివరిన గుర్రాన్ని వధిస్తారు. ఆ గుర్రాన్ని వధించడం ఇష్టం లేకుండా ప్రాణిహింస అన్నటువంటిది జరగకూడదని చెప్పి భావించి ఆయన ఒక సువర్ణం అంటే బంగారంతో చేసినటువంటి గుర్రాన్ని వధించేటువంటి పని పెట్టుకొని ఒక ప్రాణాన్ని కాపాడారనమాట. ఆ విధంగా మానవతావాది, ఒక చక్రవర్తి అయినటువంటి వ్యక్తి మానవతావాదిగా ఉండడం అన్నది అది ఎప్పటి నుండో రాముడి దగ్గర, రాముడి కాలం దగ్గర నుండి ఆయన నుండినే వస్తుంది. ఇవాళ కొత్తగా ఉన్నటువంటి మధ్యయుగాల నుండి వచ్చినటువంటిది కాదు. అదేవిధంగా ఇక గుహుడు గురించి, శబరి గురించి ఇవన్నీ మనం చూసుకున్నట్టుగైతే భక్తికి ఏది కూడా అతీతమైనటువంటిది కాదని చెప్పేసి, గుహుడు అతడు అత్యంత నిమ్నమైనటువంటి పురుషుడు అయినప్పటికీ కూడా అతన్ని గుండెలు కత్తుకున్నాడు అనమాట. ఏ విధమైనటువంటి ఇతడు క్షత్రియుడు కాదే, ఇతడు ఇతడికి రాజ్యం లేదనేటువంటి భావన ఆయన పెట్టుకోకుండా అతన్ని గుండెలు కత్తుకున్నటువంటి ఆ గొప్పతనం, ఆ సహోద్భావం. రెండవది రాముడు అనేటువంటి ఈ వ్యక్తి అనేటువంటిది మనం ఈయన గురించి ఎంత మాట్లాడినా చాలా తక్కువే అవుతుంది. మనం చూసుకున్నట్టుగైతే ఆయన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఘట్టము, ప్రతి ఒక్క అనుభవం కూడా మనం ఏది తీసుకున్నా, సీతారాములు విడిపోవడం అని తీసుకున్నా, లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఏవి తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళని చంపేటువంటి దాని గురించి చాలామంది మాట్లాడతారు. వాళ్ళ మనమే కూడా మాట్లాడతాం, ఒక జంతువు కనపడితే దాన్ని మనం కొట్టడానికి వెళ్తాం కర్రతోటి, లేదు నీతో నీ యుద్ధం చేసి నీ తల మీద నేను కొట్టాలని చెప్పి మనం కొట్టం, దాన్ని నడుమునో వీపునో మనం గాయపరుస్తాం. ఆ విధంగా వాలి ఒక వానరుడు అంటే జంతువు కాబట్టి అతన్ని వెనక కొట్టడం అటువంటిది జరిగింది. కాబట్టి మనమన్నీ కూడా రాముణ్ణి అర్థం చేసుకోవడం అన్నటువంటిది చాలా సులభమైనటువంటి పని కాదు, దాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో వయసు అనుభవం అవసరమని చెప్పేసి తెలియజేస్తున్నాను. పితృవాక్య పరిపాలన, దానికి సంబంధించి ఒక మాట. పితృవాక్య పరిపాలన అనేటువంటిది తన తండ్రి అయినటువంటి దశరథ మహారాజు వనవాసం చేయవలసిందిగా, ఎవరైతే 14 సంవత్సరాల పాటు వనవాసం చేసి ఉంటారో వాళ్ళు రాజ్యానికి రాజవ్వడానికి అనర్హులు అనమాట. కాబట్టి అది విధిస్తే ఆ విధించినటువంటి వ్యక్తి చనిపోయాడు, దశరథ మహారాజు చనిపోయాడు, రాములు అడవికి వెళ్ళిపోయాడు, శ్రీరామచంద్రుడు అడవిలో ఉన్నాడు, తన సవతి తల్లులు, తన తల్లి గురువులు, రాజ్య గురువులు, రాజ్య ప్రజలు, ఇంతమంది వెళ్ళి సన్నిహితులు, ఆప్తులు, బంధువులు ఇంతమంది ప్రాధాయపడినా కూడా, లేదు నేను మాటిచ్చాను 14 సంవత్సరాల పాటు నా తండ్రి చనిపోయినా సరే 14 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మాత్రమే నేను తిరిగి రాజ్యానికి వస్తాను, అంతవరకు వనవాసం పూర్తి చేస్తాను, నా తండ్రి చనిపోయిండవచ్చు కానీ నేను ఇచ్చిన మాట చనిపోలేదు అని చెప్పేసి తండ్రి చనిపోయినా కూడా ఆ మాటను నిలబెట్టి ఆ మాట రూపంలో తండ్రిని జీవింపజేసుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి శ్రీరామచంద్రమూర్తి అని చెప్పేసి చెప్తున్నా. చివరిగా ఎవరి వల్ల అయితే ఇన్ని కష్టాలు పడి, ఏ రావణాసురుడి వల్ల ఇన్ని కష్టాలు పడి తమ్ముడికి ఇబ్బంది కలిగి తమ్ముడి ప్రాణాలు పోయి తన ప్రాణం మీదకి వచ్చి భార్య యొక్క మాయా శరీరాన్ని తీసుకొచ్చి నీ భార్య చనిపోయిందని చెప్పి మానసికంగా దెబ్బతీసి ఇన్ని విధాలుగా రాముణ్ణి ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కళ్ళ ముందు కనపడితే వెంటనే వాడి తల కొట్టి వధించకుండా, అప్పటి కూడా నువ్వు ఇన్ని తప్పులు చేసినా ఈరోజు కూడా నేను నిన్ను ఓడించి కేవలం నిన్ను క్షమించి వదిలిపెడుతున్నా, ఇప్పటికైనా నీవు మారు అని చెప్పేసి ఒక అవకాశం ఇచ్చాడు. ఇప్పటి కూడా నువ్వు మారకపోతే రేపటి రోజున వీరుడిగానే తేల్చుకుందాం అనుకుంటే నీవు రేపటి రోజున యుద్ధానికి రావచ్చు, లేదా ఒక మనిషిగా నీలో మార్పు పరివర్తన వస్తుందంటే ఇప్పటికి కూడా నీకు అవకాశం ఇస్తున్నానని చెప్పేసి క్షమించాడు. కాబట్టి అటు త్యాగగుణం, ఇటు క్షమాగుణం, ఈ రెండింటినీ కూడా ఆయన లోకానికి చాటి చెప్పేటువంటి విధంగా ఆయన చరిత్ర ఉంది. కాబట్టి దాన్ని మనం ఇవాళ అందరూ స్మరించుకోవడం ఇదొక విశేషమైనటువంటి కార్యంగా తెలియజేస్తున్నాను. మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటామంటే, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో ఈ మానవ అవతారం అనేది 7వ అవతారము ఎత్తాడు. ఈ దీనిలో భాగంగా మనం శ్రీరాముని ఒక అన్నగా తీసుకోవచ్చు, ఒక భార్య, ఒక భర్తగా, ఒక రాజుగా, ఇలా అనేక రకాలుగా ఆదర్శంగా తీసుకోవాలి. ముఖ్యంగా ఎంతోమంది ఉంటారు, ఆ వ్యక్తులే ఒక దేవునిగా మన హైందవ ధర్మంలో శ్రీకృష్ణుడు ఒక దేవునిగా రామావతారంగా ఎత్తి అతనిని మనం ఎంతో ఇదంగా తీసుకొని ఆయన ఆదర్శంగా తీసుకొని మెలగాలని మరి ఒక్కసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే అందరూ శ్రీరాముని గురించి గొప్పతనం గురించి చెప్పారు,
నేను కొన్ని మాటలు అతని గురించి చెప్తాను. అతను పితృవాక్య పరిపాలకుడు, అలాగే రాజ్యాన్ని ఎలా అయితే పరిపాలించడం అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో ఈ జనరేషన్ టెక్నాలజీలో పితృభావం కానీ సోదరి భావం కానీ ఇతర ఏ బంధాలకు కానీ విలువ ఎలా ఇస్తున్నారో మీకు తెలుసు. అప్పటి కాలంలో అతని భావం సోదర భావం అయితేనేంటి, భార్య గొప్పతనం బంధం అయితేనేంటి, అన్న పితృవాక్య పరిపాలన ఎలా కట్టుబడి ఉండేది అనేది అతన్ని చూసి ఆదర్శవంతంగా తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఏదైతే చెప్తూ ఉంటారు అతను రోల్ మోడల్ అలీ ఇలా అని, కానీ అతనికి మించిన పితృవాక పరిపాలకుడైతేనేంటి, సోదరి అంటే అన్నదమ్ముల బంధం అయితేనేంటి, వేరే అంటే సుగ్రీవుడు బంధం ఏంటని, అలాంటి రోల్ మోడల్ నాకు తెలిసి ఇప్పుడు జనరేషన్లో లేదని నా అభిప్రాయం. అలాగే రాముడి గురించి చెప్పాలంటే ఓన్లీ హిందువులకి మాత్రమే కాకుండా దర్శనం అన్ని అయితే ముస్లిమ్స్ కూడా పురాణాల్లో ఇవ్వడం, దర్శనం ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పుడు టైం సందర్భం తక్కువ ఉంది కాబట్టి ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ. ఈ శుభసాయంత్రం. ఈరోజు ఇక్కడ ఉన్న నాతోటి సీనియర్స్ మరియు జూనియర్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముఖ్యంగా మనం శ్రీరాముడి గురించి చెప్పాలంటే మూడు అంశాలు తనలో ఎవరిలో లేనటువంటి క్వాలిటీస్ ఉన్నాయి. అవేవంటే ఫస్ట్ వచ్చేసి పితృవాక్య పరిపాలన, రెండవది వచ్చేసి ఏక పత్నివ్రతుడు, మూడవది వచ్చేసి మితభాషి, అదేవిధంగా స్తగ్ధత అంటే పితృవాక్య అంటే తండ్రి మాటని దేవదాటనివంటి వాడు, అదేవిధంగా ఒక ఏక పత్నివ్రతుడు అంటే వేరే పరాశీలను చెడు ఆలోచనతో చూడడం కానీ సీతాదేవిని అడవిలో వదిలినప్పుడు ఇందాక బ్రదర్ అన్నట్టు నా తండ్రి మూడు వివాహాలు ముగ్గురు భార్యలను చేసుకున్నాడు కదా, నేను కూడా అదేవిధంగా చేసుకుందామని తను అనుకోలే, సీతాదేవిని మాత్రమే ఆరాధించాడు, తననే పూజించాడు. అదేవిధంగా మనమందరూ ఏం చేస్తాం, ఏదైనా సక్సెస్తో సాధించినాం అనుకో విన్ అవుతాం, అంటే విన్ అయిందనుకో కేరింతలు పెడతాం, బాధకు గురైనామనుకో బాధపడతాం. కానీ శ్రీరామచంద్రుల వారు ఆ విధంగా కాదు. మితభాష అదేవిధంగా తనలో మైండ్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఈ మూడు శ్రీరామచంద్రుల వారిలో ఉన్న విషయం. ఇంకోటి వచ్చేసి ఇందాక మనం బ్రదర్ అన్నారు వాలీని వెనుక నుంచి కొట్టే అసలైన రీజన్ ఏమంటే వాలీతో ఎవరైనా ఎవరైనా కానీ యుద్ధానికి వెళ్ళినారంటే తనలో ఉన్న సగం శక్తి ఈతనలోకి వచ్చేస్తుంది అన్నమాట. ఆ విధంగా కాదు కాబట్టి వాలి తన తమ్ముడి భార్య అనేటువంటి సుగ్రీవుని భార్యను తీసుకుని పెట్టుకున్నాడు కాబట్టి అది శ్రీరామచంద్రుడికి నచ్చక ఇక తన ఎదురుగా వెళ్ళి ఫైట్ చేసే అంత కెపాసిటీ లేక ఏం చేసినాడు, చిట్టుచాటు నుంచి కొట్టి అప్పుడు వాలి స్వామి మీరెందుకు ఈ విధంగా నన్ను చేశారో, మీ మనసునే నేను గాయపరిచానంటే నేను ఇక ఎంత దురదృష్టవంతుని అంటే అప్పుడు చెప్తాడు, నేను ఈ జన్మలో నిన్ను చంపాను, ద్వాపర యుగంలో నేను శ్రీకృష్ణ అవతారం ఎత్తుతాను, అప్పుడు నువ్వు నన్ను బోయవాడై నువ్వు పుడతావు, అప్పుడు నువ్వు నన్ను కొట్టి చంపేస్తావు అని అంటాడు. అదేవిధంగానే ద్వాపర యుగంలో జరుగుతుంది శ్రీకృష్ణ అవతారంతో లాస్ట్ భగవద్గీత అంతా అర్జునుడికి హితోపదేశం చేసిన తర్వాత శ్రీకృష్ణుల వారు వచ్చి ఒక చెట్టుపైన కొమ్మ మీద కూర్చుంటాడు, కొమ్మ మీద కూర్చొని కాలు కనబడిస్తుంది, కాలు బట్టన వేలు, అప్పుడు ఈ వాలి బోయవాడై పుట్టింటాడు కదా, ఇతనికి ఏమనిపిస్తుంది అక్కడ ఉన్నది ఒక పక్షేమో అనుకొని కొట్టేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చనిపోతే అప్పుడు చెప్తాడు, పోయిన త్రేత్రయుగంలో నేను రాముడిని పుట్టింటి, అప్పుడు నేను నిన్ను చంపింటి, నువ్వు వాలి అయి పుట్టింటివి, ఇప్పుడు ఈ యుగంలో నీకు నువ్వు నన్ను చంపాలని నేను అప్పుడే చెప్పింటి, ఇగో ఈ విధంగా చంపేసినావు, సరే ఇంకా నా పని అయిపోయిందని భగవద్గీతను అక్కడ ముదికిస్తాడు. ఇక రామాయణం మనకు శ్రీరామచంద్రుల విషయానికి వస్తే రామాయణం కూడా మనకు వాల్మీకి చాలా అద్భుతంగా రచించాడు. ఇంకా మనం శ్రీరామచంద్రుల వారి గురించి మాట్లాడుకుని మాట్లాడాలే ఉంది, కాకపోతే అంత టైం లేదు కాబట్టి ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. అందరికీ శుభ సాయంత్రం, జై శ్రీరామ్. ఓకే, జనరల్గా ఒక క్వశ్చన్ అడుగుతాంరు, ఇక్కడ ఎంతమంది మన మహాకావ్యమైనటువంటి రామాయణం చదివారు కంప్లీట్గా, ఎంతమంది జనరలీ? పర్లేదు, ఓకే, తెలిసింది కాదు, దాదాపు నాకు ఐడియా ఉంది అన్న వాళ్ళు. ఓకే, ట్రై చేయండి బ్రో, దీనివల్ల మనకు టైం వేస్ట్ అవుతుంది అనుకో అంటే మాత్రం పొరపాటే, దీనివల్ల మనకు నిష్కల్మషమైన మనసు, ప్రశాంతమైన మనసు, ఎలా ధర్మబద్ధంగా జీవించాలనేది నేర్చుకుంటాం. ఇది ఒక అద్భుతమైన మహాకావ్యం, దీన్ని తప్పక చదవాల్సిందే. ఎంత చదివితే దీన్ని కానీ మహాభారతం కానీ ఈ రెండు చదివితే చాలు, మన జీవితం ధన్యమైనట్లే, ఎలా బతకాలి, ధర్మాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, ఆ ధర్మాన్ని కూడా ఎలా జయించాలి, ప్రతి ఒక్క విషయం నేర్చుకోవచ్చు. ఈ మహాకావ్యం అంటే ఈ రామాయణంలో ప్రతి ఎవ్రీ సిచ్యువేషన్లో కూడా నీకు ధర్మం కనిపిస్తుంది. ధర్మం యాజ్ వెల్ యాజ్ ఏమంటారంటే సోదరభావం, త్యాగం ముఖ్యంగా,
ఎవ్రీథింగ్ రాముడు ఈ మొత్తం యొక్క తన లైఫ్ స్టోరీలు చూసుకున్నట్లయితే ప్రతి చోట త్యాగమే కనిపిస్తుంది. కరుణ, త్యాగం, ఎవ్రీథింగ్ మనం కళ్ళ కట్టినట్టు చూపిస్తాడు అనమాట ఈ కావ్యంలో. ఇందులో ఎలాగంటే పొద్దునగా తనకు మొత్తం రాజ్యం రాజాధికారంగా రాజు అయ్యే ఛాన్స్ ఉండి కూడా తను అక్కడ తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం అడవులకు వెళ్లాల్సి వస్తుంది. సో అక్కడ కూడా త్యాగం చేసేస్తాడు. తర్వాత ఒకనొక సందర్భంలో తన తమ్ముడు భరతుడు వాళ్ళ నాన్న చనిపోయింటే తన తండ్రి చావుని తండ్రి అన్నయ్యకు తెలియజేసి తన రాజ్యాన్ని తనకు అప్పగించేయాలని వచ్చేస్తూ ఉంటాడు అడవిలో అన్నను ఎత్తుక్కుంటా. ఆ సందర్భంలో కొంత సైన్యంతో పాటు అన్న దగ్గరికి వచ్చింటాడనమాట. అప్పుడు అక్కని ఒక చెట్టు ఎక్కి లక్ష్మణ్ చూస్తే అన్నయ్య మన మీద దాడి చేసి నేను చంపేయడానికి మన భరతుడు వస్తున్నాడేమో నాకు అనుమానంగా ఉంది, మీరు ఒక ఆజ్ఞ ఇస్తే భరతుడిని చంపేస్తాను అని అనేస్తాడు. అప్పుడు తన సోదరునితో ఇలా మాట్లాడతాడనమాట లక్ష్మణ్తో, లక్ష్మణ నాకు అన్నదమ్ములను చంపి రాజ్యాధికారాన్ని పాలించాల్సిన కర్మ నాకేలరా, కావాలంటే ఏదన్నా కానీ నా దగ్గర దాన ప్రాణం ఏదున్నా కానీ మనం నలుగురు పంచుకొనే జీవితం తప్ప నీ మనలో ఒకరినొకరిని చంపుకొని బతకాల్సిన కర్మ ఎందుకురా నాకు, వద్దు కావాలంటే వానికి వదిలేద్దాం అంటాడు. అంటే ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో తండ్రిని కొడుకు చంపడం, అన్నని తమ్ముడు చంపడం రాజ్యం కోసం ఏమైనా చేస్తారు, కానీ ఆ విధంగా కాదరా, రాజ్యం అనేది అది మీకంటే ఎక్కువ కాదు అన్నట్టుగా మాట్లాడతాడనమాట సోదర భావంతో, త్యాగబుద్ధితో ఆ విధంగా. సో మనము ఆయన ఎప్పుడో కొన్ని వందలు వేలు సంవత్సరాల క్రితం పుట్టినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మనకు ఆదర్శప్రాయంగా ఎందుకు తీసుకుంటున్నామంటే ఆయన క్యారెక్టర్ అంటే అనమాట. ఆయన పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అతను నడిచిన మార్గం అటువంటిది, ఆయన మనకిచ్చిన జీవిత చరిత్ర అటువంటిది అనమాట. అందుకే అప్పటి నుంచి ఇప్పటికి కూడా మనం ఈ ఉత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. రాముడు లేని గుడి మన దేశంలో ఎక్కడ ఉందా? లేదు. ఏ చోటుకి వెళ్ళినా రామాలయం లేని చోటు ఉండదు. కాబట్టి ఆ విధంగా మనం ఈ విధ అంత కాన్ఫిడెంట్గా రాముడు అంత గొప్ప వ్యక్తి, గొప్ప దేవుడు అని చెప్పచ్చు మనం. ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీరామ్. మన కార్యక్రమంలో పాలు పంచుకొని రాముడి గురించి, మన శ్రీరామచంద్రమూర్తి గురించి గొప్పగా మాట్లాడుకొని చర్చించుకొని సమయాన్ని కేటాయించినటువంటి మన మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. Thank you.